ఇవి ఇక్కడ ఆంధ్ర స్టోర్స్లో తెచ్చుకుంటానండి. నేను మొన్న చెప్పాను కదా ఒక వీడియోలో, ఆంధ్ర స్టోర్స్ నుండి కొంటాము అని ఢిల్లీలో. వాళ్ళ కాడ మిరపకాయలు, గుంటూరు మిర్చి, ఇవి వీళ్ళ కాడ ఎందుకు కొంటానంటే నా సాంబార్ పౌడర్కి. ఇక్కడ ఢిల్లీలో ఏ మిర్చి క్వాలిటీలు నాకు తెలీదు. వీళ్ళకైతే మనకు గుంటూరు మిర్చి అని చెప్తానే పంపించేస్తారు కేజీ. రెండు ఇవి కేజీ కదండి మనం తెచ్చుకో కేజీ. ఇంకా మాకు ఇక్కడ సాల్ట్ దొరకదు. వీళ్ళ కాడే 4 ప్యాకెట్లు అట్లా తెచ్చి పెట్టుకుంటాం, 22 రూపీస్ 1 కేజీ. అక్కడ ఊర్లలో ఎంతనో తెలియదు, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వేసుకుంటారు కదా. సో మనము అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా ఇక్కడ పెద్దది దొరుకుతుందంట, అందరిని అడిగిన సాల్ట్ ఇట్లాంటిది దొరుకుతుందంటే, పెద్ద రాయి దొరుకుతుందంట, మనం తెచ్చి మిక్సీలో వేసుకోవాలంట. సరే ఇలా తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒకేసారి 4 ప్యాకెట్లు తెచ్చుకుంటాము. తెలిసిన వాళ్ళు కూడా అడిగింటే వాళ్లకు, ఇక్కడ ఉన్న తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడిగారు మీతో పాటు మాకు, వాళ్ళకే తెలియదు అసలు ఇది దొరుకుతుందని. మొన్న ఎందుకో మా వారితో మాట్లాడుతూ, అవును అక్కడ వాళ్ళకు దొరుకుతుంది, ఇక్కడ వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళకే తెలియదు, మాకు కూడా తెప్పించండి. యాక్చువల్గా ఈ స్టోర్స్ ఉందని మాకు చెప్పిన వాళ్ళే వాళ్ళకే తెలియదు అంటే అడగరు కదా, ఇలా మన ఊర్లలోనే దొరుకుతుంది అనుకున్నట్టున్నారు. సో వాళ్ళకు 3 మాకు 2. మేము ఇట్లా ఉప్పు కూడా మేము ఇక్కడ ఎక్కువ స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒక రైస్ ఫ్లోరు. ఇంకా రైస్ ఫ్లోర్ ఎందుకు కొన్నానంటే, మనకు మాకు ఇక్కడ కేజీ 45 రూపాయలు బియ్యం, అంతకంటే తక్కువ దొరకవు. నా ఇంట్లో మిషన్లు వేసుకుందామన్నా కానీ మాకు దొరకవు. ఇది వచ్చేసి 55, మహా 10 రూపీసే కదా నాకు కరెంటు చూసుకుంటే అంతా ఒకటే అవుతుంది కదా. అందుకని నేను బియ్యం పిండి ఇక్కడ పట్టించుకోవడం కంటే కూడా కొనడమే బెస్ట్ అని డిసైడ్ అయినా. బెంగళూరులో కూడా నేను కొనేదాన్ని కొంచెం బద్ధకమై మిషన్ ఉన్నా కానీ, ఇప్పుడు మన మిషన్ అంతా సాంబార్ పొడికి ఎలాగో యూజ్ అవుతుంది. ఇది చెన్నైదంట, మా ఆయన బాగుంటుంది అని తెప్పించారు. ఇంకా వర్మిసెల్ ఏదో సాబర్ కంపెనీ వాళ్ళు, చూద్దాం ఎట్లుంటుంది అని తెప్పించున్నాను. ఇదేమో కరివేపాకు, ఫ్రెండ్స్ తెచ్చిస్తారు పాపం వాళ్ళ ఆఫీస్లో ఉందని చెట్టు. మీకు ఎప్పుడు కావాలో చెప్పండి, మీ బిజినెస్ కోసం అంటే తెచ్చిస్తారు ఫ్రీగానే. మసాలా పురుగులలోకి ఎక్కువ వేయచ్చండి నేను మసాలా పురుగుల్లో. ఒకసారి దొరుకుతుంది, ఒకసారి దొరకదు, జనాలకు అలవాటు అయిందనుకో. ఇది ఎక్కువ, చాలా ఎక్కువ వేయచ్చు. నేను ఇది 4 టైమ్స్కి వాడతాను. ఎండబెట్టి సగం పెట్టుకుంటాను, ఫ్రెష్ది సగం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, మళ్ళీ ఎమర్జెన్సీకి ఇట్లా వాడుకుంటుంటాను వేయటానికి. ఇంకా ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి, డై ప్యాకెట్స్, ప్యాక్ ఆఫ్ 3 ఆఫర్ అంట. ఇంకా టాప్స్, క్లీనింగ్ వెనిగర్, మాకు కొంచెము డిష్ వాషర్ క్లీనింగ్కి ఒక ట్రిప్కి 1/4 వేయాలి మంత్లీ, దానికి ఎక్కువ యూజ్ అవుతుందని స్టాండ్ బైగా ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా మొన్న శనగపప్పు తెచ్చుకున్నానండి ఫ్లిప్కార్ట్లో, చాలా బాగుంది ఈ కంపెనీ, ఈ కలర్ ప్యాకేజ్ది. మా ఆయన ఇంకా మినప్పప్పు కూడా పెట్టండి, ఇడ్లీ దోశకి మనకు ఎక్కువ వాడతాం కదా అంటే 4 కేజీలు పెట్టాడు. వాడు 1500 అయితేనే, 1800 అయితేనే డెలివరీ ఇస్తారు, ఫ్రీ డెలివరీ. అందుకని 1200 దాటితే. ఇంకా ఇవి కూడా ఆఫర్ అంట, పల్లి తీసుకున్నాం కేజీ. తర్వాత ఇంకా ధనియా పౌడర్ మసాలా పురుగులు చేస్తాను కదా దానికని. ఇంకా ఇదొకటి సేమియా ప్యాకెట్ ఉండని, ఇలా రైస్ సేమియా. ఈ రైస్ సేమియా చూద్దాం, బెంగళూరులో కొనేవాళ్ళం కదా ఇక్కడ ఎట్లుంటుందో అని ఇది తీసుకున్నాం. ఇంకా కొల్లీను నేను చెప్పాను కదా, నాకు ఒక మంత్కి ఒక ప్యాక్ 1/2 లీటర్ బాటిల్ ఎలాగో కంపల్సరీ క్లీనింగ్కి కావాలి. ఇంకా శాచెట్ తీసుకొని దాంట్లో వేసుకుందాం. ఇవన్నీ ఆఫర్స్, ఇవన్నీ 1500 1245 అయినాయి. ఇవన్నీ కొన్నందుకు ఫ్లిప్కార్ట్లో 1 రూపీ పే చేసి ఇవన్నీ తీసుకున్నాం. శనగపిండి ఆప్షన్ ఉంటుంది, వైట్ క్రిస్టల్ షుగరు, బిస్కెట్స్, ఘీ 200, ఇదెంత, 100 గ్రామ్స్ 100 అంతా కలిపి 274 వర్తి. ఈ నా మాకు డీమార్ట్ కంటే ఇది బెస్ట్ అనిపించింది మొన్న డీమార్ట్కి వెళ్ళొచ్చాక. ఆన్లైన్లో కొద్ది కొద్ది కూడా మనము 2000 బిల్ చేసుకోవచ్చు కదా ఎప్పటికప్పుడు అని. శనగ నిజంగా చాలా బాగుందండి ఇది, ఈ కంపెనీ ప్యాకెట్. ఇదేం కంపెనీ అని నాకు తెలియదు. ఈ కలర్ ప్యాకెట్ శనగపప్పు ఎంత పెద్ద పెద్దగా ఉందండి, నేను కొన్నా మీకు చూపిస్తా. అందుకనే మొన్న 4 కేజీలు మసాలా వడ కోసమని బిజినెస్కు తెచ్చుకున్నాం అన్నమాట. బిజినెస్ అవ్వాలా కదా, డబ్బాలో వేసేటప్పుడు చూస్తే ఎంత పెద్ద పెద్దగా ఉంది చూపిస్తా చూడండి. శనగపప్పు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉందో, శనగపప్పు చాలా బాగుందండి.
ఆఫర్లో కూడా వచ్చింది, నాకు అంత రేటు గుర్తులేదు. ఇది లాస్ట్ మంత్ తీసుకున్నదన్నమాట. సో ఇదండి, ఫ్లిప్కార్ట్లో కొనండి, చాలా బెస్ట్ మీకు నిజంగా చెప్తున్నా. నాకైతే బాగా నచ్చింది డీమార్ట్ కంటే కూడా. మేము ఫ్లిప్కార్ట్ ఏదో కాస్ట్ అనుకున్నా కానీ నాకైతే బాగా నచ్చింది. ఇంకా బియ్యం అండి, ఇక్కడ దోశకు మేము వాడే బియ్యము ఇంటికి ఆర్డినరీ షాప్లో 45 రూపీస్ ఇస్తారు. ఇదివరకు బిజినెస్ లేనప్పుడు 5-5 కిలోలు తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు బిజినెస్ ఉంది కదా అని 10 కిలోలు, కిలో 45 రూపీస్. మాకు ఇక్కడ ఇంతకంటే ఇంకా తక్కువ రేట్ దొరకవు. అది కూడా నేను ఏం చేసామంటే, బిజినెస్ అని చెప్తే మళ్ళీ వాళ్ళు ఎక్కువ రేట్ వేస్తారని నిజంగా మీరు నమ్మరు. మనుషులు ఎట్లా ఉంటారంటే, భయంతో నేను చెప్పమన్నా వేరే వాళ్ళు అడిగినారని చెప్పి తీసుకురండి. మళ్ళీ మనం ఎవడన్నా మనం దోశపిండి అమ్ముతున్నామా అని తెలిసి ఈ బియ్యమే వాడుతున్నామంటే వాడికి చెప్తే, ఇంటికాడే షాపు, వాడు రేట్ పెంచేస్తాడు అని. 20 కిలోలు కొందును, కానీ ఇది వరకు లాక్డౌన్ ముందు అతను 35 రూపాయలు ఇచ్చినాడు, బట్ ఇప్పుడు 45 రూపాయలు అంట. అంటే ఇంకా అందరికంటే మాకు 2 రూపాయలు తక్కువ వేసుకున్నాడు, రెగ్యులర్గా కొంటుంటామని. ఇదండి ఇవాళ వీడియో, మా కష్టాలు సుఖాలు, సరుకుల కష్టాలు ఇట్లా ఉంటాయి. డీమార్ట్కి వెళ్ళే కంటే మాకు ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా సరుకులన్నీ నేను ఎలా సర్దుతానో చూడండి. ఎప్పుడు సరుకుల పంచాయితీ అండి, నాకు ఎక్కువైపోయింది బిజినెస్ వల్ల కూడా. ఈ పిండ్లు అమ్మడాలు, వడలకని తెచ్చుకున్నానా ఎక్సెస్ కోసం అని అటక మీద నేను ఇది పెట్టుకున్నాను కదా, ఆ కాటన్ బాక్స్తో. ఇలా మీరు కూడా పెట్టుకోవచ్చు చూడండి, ఎవరన్నా కొత్తగా చూసే వాళ్లకు. ఇవన్నీ సీల్ ప్యాకెట్స్ కనుక నేను సీల్ తీయట్లేదు. ఇది వరకు అయితే బెంగళూరులో మేము డ్రమ్ముల్లో అన్నీ పెట్టింటారు కదండి డీమార్ట్లో, అక్కడ తెచ్చుకుంటుండే కనుక అన్నీ సీల్ తీసేసి మేము డబ్బాకి వేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా వేయట్లేదు, ఇంకా నాకు ఓపిక ఉండే అట్లా రెగ్యులర్గా సరుకులు తెచ్చుకోవడమే ఉంటుంది. ఏది పడేయను మళ్ళీ ఇంట్లో, మ్యాక్సిమం ఏదన్నా పడేసామంటే పిల్లలు ఏదన్నా చీజులు అట్లాంటివి మాత్రమే పడేస్తాం తెచ్చినవి, వాడకపోతే. సరుకులు అయితే పడేసే సమస్య ఉండదు చూడండి, నేను చూపిస్తా ఎంత చక్కగా. అటుక మీద ఇలా ఒక బాక్స్ పెట్టుకున్నారంటే సరుకులకి సపరేట్గా, అందులో పెట్టేసేయచ్చు, మనం అల్మారీలాగా తీసి చూసుకోవచ్చు. నేను మొన్న చెప్పాను కదా అటుక మీద ఒక చెక్క ప్లేట్ కొట్టించుకోండి, అన్నీ వస్తాయి రెంటింటి వాళ్లకు. చాలా కొన్ని ఇళ్ళల్లో ఇయర్ అందం ఉండదని సజ్జ కట్టరు కదా. ఈ మధ్య అందరూ తక్కువ గూళ్ళు కట్టుకుంటారు. నిజం చెప్పాలంటే ఇల్లు చిన్నగా ఉన్నవాళ్ళు గూళ్ళు ఎక్కువ కట్టుకోండి. ఒక్క అడుగు ఇంట్లో స్థలం తక్కువైనా పర్వాలా, ఎంత గూళ్ళు పెట్టుకుంటే మీకు అంత పెద్ద ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మనమంతా చిన్న ఇంటి వాళ్ళం ఏం చేస్తామంటే, ఈ పెద్ద ఇంటి వాళ్ళని చూసి షోగా కొంచెమే గుళ్ళు పెట్టుకుంటాము. మనం చేరేటప్పటికి మనకు అది సరిపోతుంది అనిపిస్తుంది. ఇల్లు సొంత ఇల్లులు కదండి, ఇంకా రాను రాను ఏదో ఒకటి పెరిగిపోతూ ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు మనకు ఏ వస్తువు కూడా తగ్గించుకునేదే ఉండదు. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మనకు చిన్న ప్లేస్ సెట్ అవుతుంది. సో గూళ్ళు ఉంటే నష్టమేం లేదు, అందంగా ఉంటుంది. నేనైతే హైదరాబాద్లో గోడ లాస్ట్ వరకు గూళ్ళు కట్టుకున్నానండి. ప్రతి రూమ్లో ఒక అందరూ కొంచెం కట్టుకుంటారు, కింద నుండి పై ఎడ్జ్ వరకు ఎండింగ్ వరకు. ఆ వీడియో ఉంది, ఎప్పుడన్నా చూపిస్తాను నా వార్డ్రూప్స్ అన్నీ. బట్ ఇప్పుడు ఓపిక లేదు, అది ఇప్పుడే మీకు చూపించడానికి, ఇంకెప్పుడైనా చూపిస్తాను. చూడండి అన్ని సరుకులు ఇలా సర్దుకొని పెట్టుకున్నాను. నేను ఎప్పుడు అటుక ఎక్కి ఒక్కొక్క కిలో అయిపోతే ఒక కిలో తీసుకొని కింద బాక్స్లో వేసుకుంటా. ఇంకా డబ్బాలన్నీ టపర్వేర్ ఖాళీ ఉంటే అన్నీ వేసేసుకుంటాను. ఇంకా రాళ్ళుప్పు కూడా చెప్పాను, 5-6 ప్యాకెట్లు తెచ్చుకుంటాం. వేసుకోవచ్చు దాన్ని కూడా ఓపెన్ చేసి. ఎందుకు ఓపెన్ చేసేసుకోవాలి, కేజీ డబ్బా వాడుకొని పెట్టుకుంటాను, సీల్ ప్యాకెట్సే కదా, అందుకని ఓపెన్ చేయను. ఇంకా సరుకులు మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని అప్పుడు చెక్ చేసుకొని అంటే, ఒక డబ్బా ఖాళీ అయిందనుకోండి, మన బాక్స్ సగం ఉందనుకోండి, ఆ సగాన్ని ఇంకో చిన్న డబ్బాకు షిఫ్ట్ చేసి నేను
మళ్ళీ పెద్ద డబ్బాలో ఏం క్వాంటిటీ ఉందో అది వేసుకుంటా. అందుకే నాకు సరుకులు అంటే భయం. మా ఆయన మొన్న కూడా బజార్కి తీసుకెళ్లారు, నేను ఒకటే వారిని. నాకు సరుకులు కొంటానంటే నేను రాను చూడండి అన్న, కానీ అయినా కొన్న వీడియో మళ్ళీ వేస్తాను. ఎప్పుడు సరుకుల గోళన అన్నట్టు ఉంటుంది, ఎప్పుడు కొనడమే ఉంటుందండి, ఎప్పుడు కొనడమే. నాకేనా అందరికీ ఉంటుందో తెలియదు, కానీ బయటికి వెళ్తే సరుకులు ఏదో నేను అనవసరమైనవి కొంటే తప్పు, కానీ ఎప్పుడు హాయిగా. ఇది వరకైతే ఒక్కసారి బెంగళూరులో డిమార్ట్కి వెళ్తే నేను మీరు నమ్మరు, 1.5 మంత్ వరకు నేను సరుకుల గురించి ఆలోచించకుంటాండి. ఎందుకంటే అన్నీ దొరికిపోతాయి. ఇది ఢిల్లీ కదా, కొన్ని స్టోర్స్లో తెప్పించుకోవడం, కొన్ని డిమార్ట్లో, కొన్ని మోర్లో, ఎక్కడ ఒక్కొక్క చోట కొన్ని కొన్ని దొరుకుతాయి. పెద్ద హెడ్డేక్ అయిపోయింది ఇక్కడ అక్కడ. మళ్ళీ కొన్ని ఊర్ల నుండి రామ, నిజంగా మీ పిల్లల్ని ఎవరైనా ఢిల్లీకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఎవరైనా తెలిసి నా వీడియో చూడమనండి, ఇన్ఫర్మేషన్లు అన్నీ ఉంటాయి. ఎవరైనా అయితే ఆంధ్ర స్టోర్స్ ఉంది కదా ఆవిడది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఢిల్లీ ఆంధ్ర స్టోర్స్ అని మొత్తం సప్లై చేస్తుందండి ఆవిడ. మన మన సౌత్ ఇండియన్ ఐటమ్స్కే, తమిళనాడువి, తెలుగు వాళ్ళవి, ఆంధ్ర వాళ్ళవి, మ్యాక్సిమం కర్ణాటక, అన్ని మన సౌత్ ఇండియన్ ఐటమ్స్ అన్నీ. నాకు బియ్యపిండి కూడా అదే కదా తమిళనాడుది అని పంపించింది మా ఆయన, బాగుంటుంది అంటే తీసుకున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఆంధ్ర స్టోర్స్ అని కొడితే ఆవిడ ఎన్సీఆర్ అంతా సప్లై చేస్తారన్నమాట. ఆవిడ చాలా ఏళ్ళుగా చేస్తుంది, మంచి క్వాలిటీ ఇస్తుంది. మేమేమంటే ఇంకా డిమార్ట్కి ఎందుకు వెళ్తామంటే వేరేవి కూడా ఏమన్నా కొనుక్కోవచ్చని వెళ్తాం. ఓన్లీ సరుకులు అయితే ఆవిడకి చెప్పచ్చు, అందుకే కొన్ని సెలెక్టెడ్ అయితే మాత్రం ఆవిడ కాడే తీసుకుంటాం. మిరపకాయలు ఇవన్నీ చూడండి ఎంత చక్కగా అల్మార్లాగా నేను సర్దుకుంటున్నాను. మీ అందరికీ ఈ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్, సీ యూ, మళ్ళీ కలుద్దాం.